భీమా మీరు జై భీమా అన్నప్పుడల్లా అదే మాకు పెద్ద ధీమా అండ్ అర్థమైంది కదా ఇవాల్ ట్రైలర్ లాంచ్ కి ఎందుకు వచ్చారా అనుకున్నా ఈ జాంపల్లు ఆ ఇది ఇది మొదలెట్టారు వీళ్ళిద్దరు అప్పటి నుంచి ఇక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడదాం ఇంకొంచెం సేపట్లో బట్ ప్రస్తుతానికి కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి శ్రీధర్ గారు ప్లీజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది ఫిల్మ్ ఇంత మంచి సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు ఖచ్చితంగా మాట్లాడాలి మీరు జై భీమా అంతేనా జై భీమా అంతే ఆల్ రైట్ మరి మన ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారు మాట్లాడతారు ఇప్పుడు నాకు అన్న ఇప్పటి నుంచి తెలుసు చూడండి ఈ మధ్య కొంచెం అందం వచ్చింది చూడండి అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు ఈ సినిమా యాక్చువల్లీ ప్రపోజల్ తీసుకొచ్చింది ఇప్పుడు జై భీమా అన్నారు చూడు శ్రీధర్ గారు ఆయన ఈ ప్రపోజల్ తీసుకొచ్చి నీకు కుడిభుజంలాగా ఉంటాను నేను ఈ సినిమా చేద్దాం ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇద్దామని నాకు స్ఫూర్తిని కలిగించి ఇచ్చిన వ్యక్తి శ్రీధర్ తర్వాత హర్ష గారు గోపేంద్ర గారు ఈ సబ్జెక్ట్ విని నాకు చేయడానికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ ఇద్దరికీ చాలా కృతజ్ఞతలు తర్వాత ఈ క్యాస్ట్ అండ్ క్రూ మన మా స్వామి గారు కానీ రమణ వంక కానీ తర్వాత రవి బస్రూర్ ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 సలార్ అలాంటి మ్యూజిక్ డైరెక్టరు మన సినిమా చేసినందుకు ఆయనకి చాలా ఈయన రాలేకపోయారు ఎందుకంటే ఆయన బీజీఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బిజీగా ఉన్నారు రాలేకపోయారు వాళ్ళకి చాలా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పని మీ ద్వారా ఆయనకి చెప్తున్నాను అన్నమాట తర్వాత మా హీరోయిన్లు నిజం చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బంది పెట్టారు కానీ సినిమాల మట్టుకు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు అది మనకు కావాల్సింది అన్నమాట సో సప్తగిరి తర్వాత నరేష్ గారు యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత ఆయనకి వేరే చాలా కమిట్మెంట్స్ ఉన్నా సరే ఈ సబ్జెక్ట్ నాకు నచ్చింది నేను చేస్తాను అని ఆ డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని మాకు చేశారు చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు తర్వాత రఘుబాబు గారు ఫస్ట్ నుంచి మాకు కలిసి కట్టుగా పనిచేసాం ఆయనకి మంచి కామెడీ ట్రాక్ ఇచ్చాం వెన్నెల కిషోర్ ఉన్నాడు కానీ వెన్నెల కిషోర్ రాలేకపోయాడు సో పూర్ణ గారు వెన్నెల కిషోరు చమక్ చంద్ర అందరూ మొత్తం కామెడీ ట్రాక్ అంతా ఉంది సో ఈ సినిమా చేసిన మన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ నాకు సహకరించిన అందరూ మిత్రులు బయవాళ్ళు తర్వాత దేవుడిచ్చిన దయ వల్ల ఈ సినిమా మంచి సినిమా వస్తుంది ఈ మా మహాశివరాత్రికి శివుడు ఆశీస్సులతో ఈ సినిమా వచ్చి ప్రేక్షకులను ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాధామోహన్ గారు విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఈ సినిమా 200 కోట్ల 400 కోట్ల